हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फ्रेशर्स नाउ. दिस इज श्रीकांत पोचिराजु. सो ई रोज मनम ई वीडियो एपी एमसेट अंटे आंध्र प्रदेश इंजनीर एग्रीकल्चर एंड मेडिकल कॉमन एंट्रेंस टेस्ट ओक विवरालु डीटेल्स ई रोज मनम तेलुसुकुंदाम. मुंदुगा मनम इक्कड चूसुकुन्नट्लयिते बेसिक डीटेल्स तेलुसुकुंदाम. इट ईज कंडक्टेड बै जवाहरलाल नेहरू टेक्नोलॉजिकल యూనివర్సిటీ కాకినాడ. ఈ యొక్క ఎగ్జామ్ అనేది జేఎన్టీయూకే కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 3 to 4 lakhs పీపుల్ రైట్ దిస్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్. దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్ని రాస్తారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ లెవెల్ వచ్చేపాటికి స్టేట్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎంసెట్ అన్నాం కదా, అలానే తెలంగాణ ఎంసెట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రీమ్. సో ఒకవేళ మీరు ఎంసెట్ కనుక క్వాలిఫై అయితే మీరు ఏ స్ట్రీమ్స్లో జాయిన్ అవ్వచ్చు, ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనకి డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇంజనీరింగ్లో మనకు ఉంటాయి కదా వివిధ రకాలమైన సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సిఎస్సి కానీ, ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ మనం మెడికల్ అండ్ ఫార్మసీ. సో ఈ యొక్క కేటగిరీలో ఎలాంటి కోర్సెస్ చేయొచ్చో చూద్దాం. మెడికల్ కోర్సెస్ చేయొచ్చు, నెక్స్ట్ బి ఫార్మసీ, ఫార్మా డి, ఇలాగా కొన్ని కోర్సెస్ మనం మెడికల్ ఫార్మాలో చేయొచ్చు ఎంసెట్ క్వాలిఫై అయితే. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. అసలు ఈ ఎగ్జామ్కి ఎవరు రాయొచ్చు, ఏ ఎగ్జామ్ని అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఎవరైతే ఈ ఎగ్జామ్కి అప్లై చేసి రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 16 ఇయర్స్, అంటే అది కూడా కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మనం క్యాండిడేట్స్ మస్ట్ బి ఇండియన్ నేషనల్స్ ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓ. ఓకే, నెక్స్ట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓసిఐ కార్డ్ హోల్డర్స్. సో వీళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ బి డొమిసైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్, అంటే ఎవరైతే ఇక్కడ రాద్దాం అనుకున్నారో వాళ్ళు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామ్ మోడ్ వచ్చేపాటికి అది వరకు ఆఫ్లైన్లో ఉండేది, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టీబీటీ అంటే ఆన్లైన్లోకి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డ్యూరేషన్, ఈ యొక్క ఎగ్జామ్ మనకి 3 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఏ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారో చూద్దాం. ఇంగ్లీష్ అండ్ తెలుగు. క్యాండిడేట్స్ హూ వాంట్ టు గెట్ క్వశ్చన్స్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఉర్దూ విల్ బి అలాటెడ్ అ టెస్ట్ సెంటర్ ఎట్ కర్నూల్ ఓన్లీ. సో ఎవరికైతే ఉర్దూలో ట్రాన్స్లేషన్ కావాలో ఈ యొక్క ఎంసెట్ పేపర్, సో వాళ్ళు ఎ టెస్ట్ సెంటర్ ఎట్ కర్నూల్ ఓన్లీ, ఇది కర్నూలులోనే ఉంటుంది ఈ యొక్క టెస్ట్ సెంటర్. నెక్స్ట్ మనం సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్, అసలు ఏ సెక్షన్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం. ఫిజిక్స్లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్, నెక్స్ట్ ఎవరైతే మ్యాథ్స్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ కాదు బయాలజీ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క సెక్షన్లో 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ స్లైడ్స్లో కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఆబ్జెక్టివ్ టైప్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మనకి మొత్తం 160 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 40, 40, 80+80, 160 క్వశ్చన్స్ అనేవి మనకి ఈ ఎగ్జామ్లో ఉంటాయి. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్, సో ఎలా మార్క్స్ అలోకేట్ చేస్తారో చూద్దాం. 1 మార్క్ విల్ బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. సో ఈచ్ క్వశ్చన్కి రైట్ అయితే మనకి 1 మార్క్ అన్నది వస్తుంది, ఒకవేళ రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ సిలబస్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవరైతే మ్యాథ్స్ తీసుకున్నారో అనుకో మ్యాథ్స్ ఆర్ బయాలజీ. సో ఈ యొక్క సిలబస్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో మ్యాథ్స్ సిలబస్ చూద్దాం. మ్యాథ్స్ సిలబస్ వచ్చేవాటికి ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీ అండ్ క్యాల్కులస్. సో ఇవే కాదు ఫ్రెండ్స్, వీటిల్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఇవి మెయిన్ టాపిక్స్ చెప్పాను నేను. నెక్స్ట్ మనం బయాలజీలో చూద్దాం.
సో ఎవరైతే మ్యాథ్స్ తీసుకున్నారో అవి టాపిక్స్, ఎవరైతే బయాలజీని తీసుకున్నారో బయాలజీ సిలబస్ కూడా చూద్దాం. ద బయాలజీ సెక్షన్ కంటెయిన్స్ టూ పార్ట్స్ దట్ ఆర్ బాటనీ అండ్ జువాలజీ. సో మనకి ఇక్కడ బయాలజీలో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేపాటికి బాటనీ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ జువాలజీ. సో ఇక్కడ మనం బాటనీకి సిలబస్ చూద్దాం. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ మార్ఫాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ ఎక్సెట్రా. సో ఇవే కాదు, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి ఈ యొక్క బాటనీలో. సో నెక్స్ట్ మనం జువాలజీ చూద్దాం. జువాలజీలో హ్యూమన్ రిప్రొడక్షన్, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, యానిమల్ డైవర్సిటీ పార్ట్ 1, యానిమల్ డైవర్సిటీ పార్ట్ 2, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకే, నెక్స్ట్ మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ మార్ఫాలజీ. నెక్స్ట్ మనం టైప్ స్టడీ ఆఫ్ పెరిప్లాంటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ పార్ట్ 3 ఎక్సెట్రా. సో ఇవే కాదు, ఇంకా కొన్ని టాపిక్స్ మనకి జువాలజీలో ఉన్నాయి. సో మనకి బాటనీ జువాలజీ ఎవరైతే బయాలజీని యాప్ చేసుకున్నారో వాళ్ళకి ఈ టూ సెక్షన్స్ నుంచి ఇక్కడ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 80 క్వశ్చన్స్ ఫర్ బయాలజీ. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాం ఫిజిక్స్ సిలబస్. ఫిజిక్స్ అన్నది ఇద్దరికి సేమే ఉంటుంది సిలబస్. సో చూద్దాం, ఇక్కడ మనకి వర్క్ ఎనర్జీ అండ్ పవర్, మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఇంకా కొన్ని ఉన్నాయి మనకి వేవ్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఫిజిక్స్లో ఇంకా చాలా సిలబస్ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. సో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూద్దాం. సో కెమిస్ట్రీలో సిలబస్ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇంకా చాలా మనకి ఈ యొక్క కెమిస్ట్రీలో సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇలాగ మనకి కెమిస్ట్రీలో సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ అంటే ఏపీ ఎంసెట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుందాం, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం, అండ్ మనకి ఈ యొక్క సిలబస్ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూసాం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏపీ ఎంసెట్లో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.